హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు తెలంగాణ కానిస్టేబుల్ ఫలితాలు వచ్చిన తర్వాత మనకి ఈవెంట్స్ ఎప్పుడు ఉండబోతాయి, అదేవిధంగా మీకు ఈ ఈవెంట్స్కి మీకు సంబంధించి పీఈటీ ఏ విధంగా చేసుకోవాలి, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సర్టిఫికేట్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఇటువంటి అంశాలు క్లియర్గా తెలియజేస్తాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు మీకు వచ్చిన మార్క్స్ని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, జస్ట్ మనం తెలుసుకోవడం కోసం మాత్రమే. సో అదేవిధంగా మీ యొక్క ఏ డిస్ట్రిక్ట్ కూడా తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి. సో మనకి పీఈటీకి సంబంధించి సుమారు 2.69 లక్షల మంది చేసుకోవాలి, అంటే మనకి సుమారు ఎప్పటి నుంచి, అక్టోబర్ 20 నుంచి నవంబర్ 10 వరకు చేసుకోవాలి కదా, సుమారు 15 రోజుల సమయం ఉంది. డైలీ 18,000 మంది దాకా చేసుకోవచ్చు, అంటే 18,000 మంది చేయాలని కాదు, సుమారు యావరేజ్ చూసుకుంటే డైలీ 18,000 వస్తుంది. కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు లాస్ట్ 2 డేస్లో అయితే చేయకండి, ఎందుకంటే ఖచ్చితంగా మనకి ప్రాబ్లమేటిక్ సర్వర్ డౌన్ కానీ ఇటువంటి చూస్తాలు అయితే అవకాశం ఉంటుంది పార్ట్2 అప్లికేషన్స్. సో పార్ట్2 అప్లికేషన్స్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ప్రాపర్గా ఫిల్ చేయండి, అండ్ స్కానింగ్ డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళేసి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి, సో వాళ్ళకి ఉపజెప్తూ కూడా మీరు పక్కనే ఉండి మీరు ఎలా చేయాలో వాళ్ళకి గైడ్ కూడా ఇవ్వండి, ఎందుకంటే మీరు ఇచ్చి వెళ్తే వాళ్ళు చేస్తే సరిగ్గా చేయకపోతే ప్రాబ్లమ్ మీకే వస్తుంది. నెక్స్ట్ మనకి ఈవెంట్స్. సో ఈవెంట్స్ అనేవి మనకి నవంబర్ 10 వరకు పార్ట్2 అప్లికేషన్ ఉంది కదా, సో అక్కడి నుంచి అట్లీస్ట్ మనకి 45 డేస్ సమయం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఈవెంట్స్ అయితే మనకి మ్యాక్సిమం జనవరిలో జరిగే అవకాశం ఉన్నట్టయితే అనిపిస్తుంది. సో మనకి జనవరిలో ఒక వెనుక అయిన తర్వాత వెను వెంటనే మనకి ఏం చేస్తారంటే, ఒకవేళ జనవరిలో కనుక ఈ నిర్ణయించిన అనుకో డేట్స్, ఆ డేట్స్ సంబంధించి ఫస్ట్ ఇక్కడ వాటిని ఫస్ట్ మనకి ఏం చేస్తారంటే ఆ తేదీల గురించి, ఆ వేదికల గురించి, అంటే మనకి ఎక్కడ ఈవెంట్ ఉంటుంది, మనకి ఏ టైంలో డేట్స్ ఉంటాయి, అంటే ఈవెంట్స్ డేట్స్ ఉంటాయి అనేది ఫస్ట్ మనకి ఏం చేస్తారంటే వెబ్సైట్ ద్వారా మనకి ఇంటిమేషన్ లెటర్స్ పంపిస్తారు. సో ఆ యొక్క లెటర్స్ ద్వారా మనకి అప్పుడు మనం ఎప్పుడు డేట్స్ వస్తాయి ఇవన్నీ మనం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే మనకి ఆల్రెడీ మనకి ఇప్పుడున్న ప్రకారంగా చూస్తే ఇంకా నవంబర్ 10 వరకు అయితే మనకి పీఈటీ అప్లికేషన్ చేసుకోవాలి, కాబట్టి ఆ బిజీలోనే ఉండిపోతాము. తర్వాత మన ప్రాక్టీస్ సెషన్స్ అయితే మొదలు పెట్టాలి. సో దానికోసం అట్లీస్ట్ మనకి 30 డేస్ నుంచి 45 డేస్ వరకు అయితే మనకి సమయం ఇచ్చే అవకాశం ఉంటుంది. సో 45 డేస్ అంటే మనకి ఖచ్చితంగా మనకి అప్పుడు ఈవెంట్స్కి కొంచెం ప్రిపరేషన్ కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఈవెంట్స్ డేట్స్ అయితే ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్ గుర్తుపెట్టుకొని మనకి TSLPRB మనకి వాటి డీటెయిల్స్ అయితే పొందుపరుస్తారు. సో మనకి 800 మీటర్స్ అవన్నీ ఆల్రెడీ తెలిసింది, 1600 మీటర్స్ మనకి టైం తెలిసిందే. సో ఆ 1600 మీటర్స్ ఎంత టైంలో కంప్లీట్ చేయాలో కూడా మీకు అన్ని దాంట్లో ఆల్రెడీ పొందుపరిచి ఉంచారు. సో ఆ యొక్క ఈవెంట్స్కి అయితే మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలో కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఆల్రెడీ ఇప్పుడు గత వెబ్సైట్లో అయితే మనకు ఆల్రెడీ OMR షీట్స్ అయితే పెట్టారు, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే.